హలో ఫ్రెండ్స్, కొన్ని ఇయర్స్ నుంచి సూపర్ హీరో మూవీస్ మీద ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్రిష్, రోబోట్, మిన్నల్ మురళి లాంటి ఇండియన్ సూపర్ హీరో మూవీస్ మంచి సక్సెస్ని సాధించాయి. అలాగే మనం మార్వెల్, డీసీ సూపర్ హీరో మూవీస్లని చూస్తూ వచ్చాం. అండ్ ఇంతకుముందు ఎప్పుడో కానీ ఒక ఇండియన్ సూపర్ హీరో మూవీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా వరుసగా సూపర్ హీరో మూవీస్ రాబోతున్నాయి. ఇవాళ ఈ వీడియోలో అప్కమింగ్ ఇండియన్ సూపర్ హీరో మూవీస్ గురించి చెప్పబోతున్నాను. పరాకుం పప్పాన్, మిన్నల్ మురళి మూవీ తర్వాత మలయాళం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న సెకండ్ సూపర్ హీరో మూవీ ఇది. ఈ మూవీని 2018లో అనౌన్స్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. దిలీప్ ఈ మూవీలో లీడ్ రోల్లో నడుస్తున్నాడు. అండ్ వ్యాన్ విష్ణు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ దిలీప్తో పాటు జోజు జార్జ్, జానీ యాంటోనీ, సిదిక్, వీణా నందకుమార్లు ఈ మూవీలో నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక విలేజ్లోని ఒక అతనికి ఎగిరే పవర్స్ వస్తాయి. అండ్ అతన్ని చూసి ఆ విలేజ్లో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. సో ఈ మూవీ స్టోరీ కూడా మిన్నల్ మురళికి లాగానే ఒక విలేజ్లో జరగనుంది. అండ్ ముందుగా వారు ఈ మూవీని ఇయర్ నవంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ చేంజ్ అయింది. అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ని అందించనున్నాడు. సూపర్ సోల్జర్, కత్రినా కైఫ్ అండ్ డైరెక్టర్ ఆలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న సూపర్ హీరో మూవీ ఇది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే టైగర్ జిందా హై, భారత్ మూవీస్ వచ్చాయి. ఈ మూవీలో కత్రినా కైఫ్ సూపర్ సోల్జర్గా లీడ్ క్యారెక్టర్లో మనకు కమించబోతుంది. అండ్ ఈ మూవీని 1 ఇయర్ క్రితమే అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ వలన మూవీ పోస్ట్పోన్ అయింది. అయితే ఆ తర్వాత కత్రినా టైగర్ 3, ఫోన్ బూత్ అండ్ మేరీ క్రిస్మస్ లాంటి మూవీస్లతో ఇయర్ ఎండింగ్ వరకు ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడం వలన ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ కత్రినా ఆమె ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అయిన తర్వాత మేబీ ఇయర్ ఎండింగ్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆలీ అబ్బాస్ ఇయర్ మార్చ్లో కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు, మూవీ లొకేషన్స్కి సంబంధించి తాను ఇప్పటికే కొన్ని లొకేషన్స్ని ఫిక్స్ చేసినట్టుగా అతను చెప్పాడు. అండ్ ఈ మూవీ కోసం కత్రినా హై యాక్షన్ ట్రైనింగ్ని తీసుకోబోతుంది. అలాగే మూవీలో ఆమెకు జోడీగా ఎవరూ ఉండరని, కేవలం ఆమె మాత్రమే సూపర్ హీరోగా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. హనుమాన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సూపర్ హీరో మూవీ ఇది. ఈ మూవీలో తేజ సజ్జా హనుమంతుగా లీడ్ క్యారెక్టర్లో నడుస్తున్నాడు. అతనితో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్లు కూడా ఈ మూవీలో నడుస్తున్నారు. అలాగే వెన్నరాయ్ ఈ మూవీలో సూపర్ విలన్గా కమించబోతున్నాడు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ స్టేజ్లో ఉంది. అండ్ మార్చిలో ఈ మూవీ షూటింగ్ 100 డేస్ కంప్లీట్ అవడంతో మూవీ క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. అంతేకాదు, ఈ మూవీలో అదిరిపోయే హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. అలాగే మూవీ 35% విజువల్ ఎఫర్ట్స్తో ఉండబోతుంది. అండ్ మూవీ టైటిల్లో మనకు కనిపించిన జువల్ స్టోరీలో కీలక పాత్ర పోషించబోతుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆధీరా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న 2వ సూపర్ హీరో మూవీ ఇది. ఈ మూవీతో డివివి దానయ్య సన్ అయిన కళ్యాణ్ దాసరి టాలీవుడ్కి పరిచయం అవబోతున్నాడు. అది కూడా ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ద్వారా. కళ్యాణ్ తప్ప ఈ మూవీలో ఎవరు నడుస్తున్నారన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. హనుమాన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మూవీలో కళ్యాణ్ క్యారెక్టర్ ఇంద్రుడికి లాగా ఉండబోతుంది. రిలీజ్ అయిన టీజర్లో కూడా మనం చూసాం ఆ క్యారెక్టర్ లైట్నింగ్ని సమ్మన్ చేయడం అండ్ దాని ద్వారా ఒక వ్యక్తిని కాపాడడం. అలాగే అతను ఈవెన్ ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధాన్ని కూడా యూజ్ చేస్తాడు. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఇతని క్యారెక్టర్ ఇంద్రునికి లాగా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఇవే కాకుండా మరిన్ని సూపర్ హీరో మూవీస్ కూడా రాబోతున్నాయి. మరి ప్రశాంత్ వర్మ ఈ మూవీస్ తర్వాత ఏ సూపర్ హీరో మూవీని అనౌన్స్ చేస్తాడో చూడాలి. క్రిష్4, క్రిష్ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ మంచి సక్సెస్ని సాధించాయి. అండ్ లాస్ట్ ఇయర్ హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా క్రిష్4 మూవీని అనౌన్స్ చేశాడు. ఈ మూవీని రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయనున్నాడు. అండ్ ఈ మూవీని ప్రీవియస్ మూవీస్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. అండ్ విజువల్ ఎఫర్ట్స్ కూడా ప్రీవియస్ మూవీస్ కంటే చాలా గ్రాండ్గా ఉండేటట్టుగా రాకేష్ రోషన్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే పాండమిక్ వలన మూవీ షూటింగ్ మధ్య మధ్యలో ఆగకూడదు అనే ఉద్దేశంతో మూవీ షూటింగ్ని పాండమిక్ కంప్లీట్ అయిన తర్వాతే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు హృతిక్ రోషన్ కూడా విక్రమ్ వేద రీమేక్ అండ్ ఫైటర్ మూవీస్ షూటింగ్స్లతో బిజీగా ఉన్నాడు. అండ్ ఐఎండిబి ప్రకారం ఈ మూవీలో మాధవన్, అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్దిక్, నోరా ఫతేహీలు కూడా నటించబోతున్నారని ఉంది. మేబీ ఈ మూవీ షూటింగ్ కూడా ఇయర్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. అయితే మూవీ రిలీజ్కి టైం పట్టేటట్టుగా కనిపిస్తుంది. బ్రహ్మాస్త్ర, ఇయర్ సెప్టెంబర్ 9 రిలీజ్ అవబోతున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రణబీర్ కపూర్తో పాటు ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున,
మౌని రాయలు నటించారు. ఈ బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజ్లో మొత్తం 3 మూవీస్ రాబోతున్నాయి. వాటిలో ఇది మొదటిది. అండ్ ఈ మూవీలో మనకు అస్త్రాస్ గురించి, వాటిని ప్రొడక్ట్ చేసే బ్రహ్మాన్ష్ అనే సీక్రెట్ సొసైటీకి అండ్ అస్త్రాస్ అన్నిటికీ గాడైన బ్రహ్మాస్త్రాన్ని పొందాలని చూసే డార్క్నెస్ గ్రూప్కి మధ్య జరిగే యుద్ధంతో పాటు తనకు తానే ఒక అస్త్రమైన శివ అనే ఒక వ్యక్తి స్టోరీ మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీని కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుతుందో లేదో చూడాలి. మిన్నల్ మురళి 2. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మిన్నల్ మురళి మూవీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఒక ఇండియన్ సూపర్ హీరో మూవీ ఏ విధంగా ఉండాలో ఈ మూవీ చూపించింది. పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ మూవీ స్టోరీ 90స్లలో ఉంటుంది. ఒక రేర్ మెరుపు తగలడం వలన ఒక విలేజ్లోని ఇద్దరికి సూపర్ పవర్స్ వస్తాయి. అయితే వారిలో ఒకరు హీరోగా మారితే మరొకరు పరిస్థితుల వలన విలన్గా మారతాడు. ఈ మూవీలో టొవినో థామస్ హీరోగా నటించగా గురు సోమసుందరం విలన్గా నటించాడు. మూవీలో వీరిద్దరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా విలన్గా నటించిన సోమసుందరం తన క్యారెక్టర్లో అదరగొట్టాడు. కేవలం 20 కోట్లతో తీసిన ఈ మూవీలో బడ్జెట్కి మించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి. బేజిల్ జోసెఫ్ ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్తో సూపర్ హిట్గా నిలిచింది. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ అండ్ లీడ్ రోల్లో నటించిన టొవినో థామస్లు కూడా మిన్నల్ మురళి 2 వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే సెకండ్ పార్ట్కి టైం పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా సెకండ్ పార్ట్ని మొదటి పార్ట్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. 100 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మించబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే 20 కోట్ల బడ్జెట్లోనే అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ని మూవీలో చూపించిన మేకర్స్ ఇక 100 కోట్స్ అంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ ఆదిత్య దార్ అండ్ విక్కీ కౌశల్ కాంబినేషన్లో 2019లో వచ్చిన యూరి సర్జికల్ స్ట్రైక్ మూవీ ఆ ఇయర్లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ ఆ మూవీ సక్సెస్ తర్వాత విక్కీ కౌశల్ ఆదిత్య డైరెక్షన్లో ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ మూవీకి సైన్ చేశాడు. మహాభారతంలో కౌరవుల తరపున పాండవులతో యుద్ధం చేసిన అశ్వత్థామాని బేస్ చేసుకుని ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే మన హిందూ మైథాలజీ ప్రకారం ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న 7 ఇమ్మోర్టల్స్లలో అశ్వత్థాముడు కూడా ఒకడు. అండ్ ఈ మూవీకి ముందుగా రోనీ స్క్రూవాలా ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అయితే మూవీ ప్రీ ప్రొడక్షన్కే 3 కోట్లు ఖర్చవడం, అదే సమయంలో పాండమిక్ కూడా రావడంతో ప్రొడ్యూసర్గా అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మూవీ ఆగిపోతుందని అందరూ కూడా అనుకున్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి జియో స్టూడియోస్ ముందుకు వచ్చింది. అంతేకాదు వారు స్క్రిప్ట్ని ఒప్పుకొని ఈ మూవీకి 225 కోట్ల భారీ బడ్జెట్ని పెట్టడానికి అంగీకరించారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రస్తుత ప్రొడ్యూసర్స్ ఇది బిగ్ బడ్జెట్ మూవీ కాబట్టి విక్కీ మీద అంత ఖర్చు పెడితే రిస్క్ అవుతుందేమో అని చెప్పి అతనికి బదులుగా ఎవరైనా బిగ్ యాక్టర్ని ఈ మూవీకి తీసుకోమని వారు ఆదిత్యకి చెప్పారట. అయితే ఆదిత్య మాత్రం విక్కీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పైగా విక్కీ ఆ క్యారెక్టర్ కోసం ఆల్రెడీ వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాడు. సో ఆదిత్య అతన్ని రీప్లేస్ చేయడానికి అంగీకరించలేదు. ఒకవేళ ఆదిత్య వారి ఆఫర్కి ఒప్పుకోకపోతే జియో స్టూడియోస్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా న్యూస్ వినిపిస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్గా సమంతాని తీసుకున్నారు. ఇరుంబుకాయ్ మాయావి లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ మూవీ విక్రమ్ ఎంతటి పెద్ద విజయం సాధించిందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ మూవీ ఎండింగ్లో ఉండే సూర్య సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే విక్రమ్ కంటే ముందే సూర్య అండ్ లోకేష్ కాంబినేషన్లో ఒక మూవీ అనౌన్స్ అయింది. అదే ఇరుంబుకాయ్ మాయావి. మానగరం మూవీ తర్వాత లోకేష్ ఈ సైఫై సూపర్ హీరో స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. అండ్ విక్రమ్ మూవీ రిలీజ్ టైంలో అతను ఒక ఇంటర్వ్యూలో, ఆ టైంలో నేను కేవలం ఒక మూవీనే డైరెక్ట్ చేసి ఉన్నాను, అంత పెద్ద ప్రాజెక్ట్ని తీగల కాన్ఫిడెన్స్ తనకు లేకపోవడం వలనే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదని అతను చెప్పాడు. అంతేకాదు సూర్యతో అతను తప్పకుండా ఈ మూవీని తీస్తానని కూడా కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఈ మూవీ స్టోరీ ది స్టీల్ క్లా అనే కామిక్ని బేస్ చేసుకొని ఉండబోతుంది. అండ్ స్టోరీ ప్రకారం ఒక యాక్సిడెంట్లో హీరో తన చేతిని కోల్పోతాడు. ఆ తర్వాత అతనికి అమర్చిన మెటల్ ఆర్మ్తో క్రైమ్తో ఫైట్ చేస్తాడు. లోకేష్ ప్రస్తుతం ఖైదీ 2 అండ్ విజయ్ 67 మూవీస్లతో బిజీగా ఉన్నాడు. మరి వీటి తర్వాత అతను విక్రమ్ 2 మూవీ తీస్తాడా లేదా సూర్యతో ఈ సైఫై సూపర్ హీరో మూవీ అయిన ఇరుంబుకాయ్ మాయావిని తీస్తాడో చూడాలి. ఏది ఏమైనా లోకేష్ కనకరాజ్ నుంచి ఈ మూవీ రావడం ఖాయం. శక్తిమాన్ సోనీ పిక్చర్స్ ఫిబ్రవరిలో శక్తిమాన్ ట్రాలజీ మూవీని అనౌన్స్ చేసింది. అండ్ శక్తిమాన్ క్యారెక్టర్ ఇండియాలో ఎంతటి పాపులర్ అయిన సూపర్ హీరో క్యారెక్టర్ అనేది మనందరికీ తెలిసిందే. అయితే అనౌన్స్మెంట్ చేసి నెలలు గడుస్తున్నా ఈ మూవీలో శక్తిమాన్గా ఎవరు నడుస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అండ్ రిలీజ్ డేట్
ఇలా ఈ సిరీస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ను కూడా ఇంతవరకు రివీల్ చేయలేదు. కనీసం శక్తిమాన్గా ఎవరు నడిచబోతున్నారనేదన్న తొందరలోనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. మరి ఈ మూవీస్లలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఏమిటో కింద కామెంట్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.